ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వద్దామండి. అక్కడ జనసేనకి అంటే ఆయన పవన్ కళ్యాణ్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ కూటమికి ఓటు శాతం అంటే పెరిగే అవకాశం పడుంటాయంటారా ఓట్లు? ఇప్పుడు మామూలుగా అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కెలికేటండి. అతను పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నార చుట్టిన నాటు బొమ్మలు అట్లాడు. పిఠాపురంలో గెలిచే అవకాశం ఉందా? చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నాటు బొమ్మ ఉందా, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని చేతిలో వెళ్ళిపోతాయి అలాంటి. పైగా మందు పాత్ర ల్యాండ్ మైన్స్ తెలుసు కదా, అందులో కాల్ ఎడితే సినిమాలో గట్ట చూసుంటారు మీరు. కాల్ ఉంచాలేరు తీయలేరు, ఉంచినా వెళ్ళిపోద్ది తీసినా వెళ్ళిపోద్ది. అలాంటి వ్యక్తిని ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి. అతను అసలు గెలుపుకున్నారు. అంతకుముందు వరకు పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకు ఓటేస్తామని ఎవరు అలాగమారు. ఈసారి మా పవన్ అన్నకే ప్రాణము ఓటు కూడా వేస్తామని ఇలాగే ఇతరులు తీసుకొచ్చి ఆ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి. అర్థమైందండి. అంచేత జగన్మోహన్ రెడ్డికి నగ్నంగా గొడవలు ఊడదీసి ఆ పార్టీని సమీప ప్రత్యర్థి అంటారు ఎలక్షన్స్లో. అంటే ఒకటి లక్ష వచ్చి ఒకటి 90,000 80,000 వస్తే సమీప ప్రత్యర్థి అని మీరు చెప్తారు వార్తల్లో. ఇలాగ తెలుగుదేశం అభ్యర్థి 90,000, తన సమీప ప్రత్యర్థి అవడానికి పొలాయిగడికి 80,000 అని చెప్తారు. ఇప్పుడు ప్రత్యర్థిగా మాత్రమే ఉంటారు, అంటే మంచి హ్యూజ్ మార్జిన్ ఉంటుంది వాళ్ళ మధ్య. లక్ష ఈ కూటమికి వస్తే ఇటు 10,000 వస్తుంది. ఇది రేపు పొద్దున్న రేపు రిజల్ట్స్ రోజు తెలుస్తుంది మీకు. అంటే గత 2 సార్లు నిలబడ్డారు ఎమ్మెల్యేగా, ఆయన ఓడిపోవడం జరిగింది. అంటే ఫ్యాన్స్ ఉంటారు కానీ ఓటు శాతానికి వెళ్ళే వరకు ఓటింగ్ వేయట్లేదు. ఈసారి పిఠాపురంలో ఆయన నిలబడ్డారు, అసలు గెలిచే అవకాశం ఉందా? గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు? మీకు పవన్ కళ్యాణ్ గారు గెలుపు గురించి ప్రశ్నే రాకూడదు ఈ కండిషన్స్లో. మామూలుగా గన్నయ్యగా నిలబడినా కానీ బీఫామ్ తెచ్చుకుంటే కూటమిది అతను అదృష్టవంతుడండి. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి బురబాడైపోతుందండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళు జగన్ అన్న ఉన్నాడో, మనల్ని అరాచకం చేస్తాడో, పైన మోడీ ఉన్నాడో, దుర్మార్గం చేయొచ్చు, డబ్బు పంచవచ్చు, ఇలాంటివి అన్నీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. అది ఏది పని చేయాలి? చంద్రబాబు గారు ఒక లాగ్ దెబ్బ కొట్టి మోడీతో కలిసిపోయాడు. మోడీ గారు కూడా చూస్తాడు పైన ఉన్న వాళ్ళకి ఏంటి. రాజకీయం అంటే డైనమిక్గా ఉంటుంది, అత్యంత క్రూరంగా ఉంటాయి రాజకీయాలు. ఎవడ వల్ల ఉపయోగం ఉంటే ఆడితో పోతారు వాళ్ళు. రేపు పొద్దున్న చంద్రబాబు గారు అవసరం, ఇండియా కూటమి వల్ల వచ్చేస్తుంది. రాహుల్ గాంధీ, మీరు రాహుల్ గాంధీ గురించి చెప్పుకోవాలా? అత్యంత నిష్కపటి, నిష్కల్మషమైన మనిషి, నిర్మలంగా ఉంటాడు. ఈ దేశం మనసు గెలుచుకున్నాడు రాహుల్ గాంధీ. నేను మీరు అలాగంటారు కాంగ్రెస్ ఉండకుంటారా? మీరు కరడు కట్టిన కాంగ్రెస్ వ్యతిరేకం నేను. అలాంటిది రాహుల్ గాంధీ నా మనసు, నాలాంటి వాళ్ళు మనసు గెలుచుకున్నాడు. ఓ పక్కన మోడీ గారిని రాహుల్ గాంధీని పోల్చుకుంటారు. మోడీ గారు అతిశయం, ఆడంబరం, అహంకారం, దురహంకారం, పూటకో వేష, పూట పేటకో మాట, ఇవన్నీ చూసిన తర్వాత రాహుల్ గాంధీ అంత మంచి ఉంటారు బాబు అనుకుంటున్నాం. డెఫినెట్గా కులము మతం అన్నీ దాటేసి రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటుంది దేశం. వాళ్ళు 40 సీట్ నుంచి 600 సీట్లకు వచ్చారేమో కానీ గణనీయమైన స్థానాల్లో ఆ కూటమి గెలుచుకోవచ్చు. రేపొద్దున కేంద్రంలో ఇబ్బంది రావచ్చు. అప్పుడు మోడీ గారు మొహం తప్ప ఏ మొహం కనపడలేదు అతను. దక్షిణాది నుంచి ఒక పర్సనాలిటీ కావాలా, 10 మందిని పోగేసి కూడా కావాలా. అందుకని చంద్రబాబు గారు అవకాశం. జగన్ లాంటి దొంగని పెట్టుకుంటే ఎవడొస్తాడో ఒక బాబు నిద్రబాబు అనుకుంటారు. అర్థమైందండి. అందుకని చంద్రబాబు గారు అవసరం వాళ్ళకే. ఇక్కడ ఈ కాలకేయులు, దొండిపోళ్ళు గ్యాంగ్ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు అవసరం. వీళ్ళకే వచ్చి ఉభయ తారకంగా వాళ్ళు కలిసి పనిచేశారు. నేను బీజేపీతో ఆడపోతే పెట్టుకుంటాడు, రాయగట్టుకుని బావిలో చూసినట్టు అని చెప్పాను. నేను కూడా ఈ జగన్ గారు పెడదోదలాలంటే కలిసి ఉంటేనే మంచిదిరా బాబు అనుకున్నాను. అలాగ జగన్ మీద ఎంత ద్వేషం ఉందంటే, ప్రజలకి ఎంత వ్యతిరేకత ఉందంటే, బీజేపీ లాంటి దుర్గంధ పార్టీని కూడా యాక్సెప్ట్ చేస్తారండి. మామూలుగా దేశం అంతా వదిలేండి, ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీ అంటే అందరికి అసహ్యం. వీళ్ళు ద్రోహులు, ఆంధ్ర ద్రోహులు అని ముద్ర పడిపోయింది. అయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంటేనే అతని మీద ఎంత వ్యతిరేకత మీరు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 3 స్థానాలు కడప, కర్నూలు, నెల్లూరు, వీటిని ప్రత్యేకంగా దృష్టి సారించి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవాలని చెప్పేసి కార్యకర్తలు కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారంట, అది నిజమేనా? మీరు ఏదో సినిమా బాలకృష్ణ అంటారు, ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయి అంటాడు. అలాగా అనుకుంటారండి, ఎక్కడ అవుతాయండి ఆయన అనుకుంటే ఎందుకు అనుకోరు? గ్యారంటీగా అనుకుంటారు. 175 రావాలని కోరుకుంటారు. గుర్తుండవాడు ఎవరైనా కోరుకుంటారు? అంటే కడపలో వాళ్ళ చెల్లె నిలబడ్డది అందుక. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, షర్మిల గారు కానీ సునీతారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు నేను చెప్తే ఎవడ ఉండవు. షర్మిల తోలు తీసి ఎండ చేస్తుంది, చెరుకు పక్కన వాళ్ళిద్దరు కొరుకు తినేస్తున్నారు అతను. అంటే ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది, ఎందుకు పడదు? అతను వదిలిన బాణం ఇప్పుడు టైం అండి, కాల సర్పం అంటారు దాన్ని. అర్థమైందా? మీకు అమెజాన్ అడవుల్లో అత్యంత విషపూరితమైన సర్పాలు ఎక్కడ అంటే ఈ ప్రపంచంలో అమెజాన్ అడవుల్లో ఉంటాయి. ఏంటండి, అందులో కింగ్ కోబ్రా, దాని విషం ఎలాంటిదంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే సెకండ్లో 100 వంతులు మన ప్రాణం పోతుంది. ఆ విషం అంత అంత పవర్ఫుల్. దానికన్నా మందు ఉందేమో, చికిత్స ఉందేమో కానీ
కాలసర్పం కోటేస్తే అంటే టైం, ఆ కాలసర్పం అంటారు దాన్ని అందుకునే మన పెద్దలు, ఆ కాలసర్పం కోటేస్తే ఎంతటి వాడైనా బలవ్వాల్సిందే. ఆ కాలసర్పం జగన్మోహన్ రెడ్డిని కోటేసింది, ఎందుకంటే టైము ఆ వాళ్ళు నడిచింది. వాళ్ళ బాబాయిని వీళ్ళే చంపేశారు అని తెలిసినా కానీ ఓట్లేశారు జనం. ఇవాళ వీళ్ళే చంపేశారు మళ్ళీ చెప్తుంటే అవునండి వీళ్ళే చంపేశారు దొంగ కొడుకు ఇలా చంపకూడదు అంటున్నారు. చూసారా కాలం ఎలా మారిపోయిందో. మోడీ గారు అయ్యాల వెనకాల నుంచి ఇష్టం అన్నాడు, అధికారులు అందరినీ మార్చేసిండే, వాళ్ళు ఇష్టం ఉంటే సపోర్ట్ చేశారు. ఇవాళ అడుగు తీసి అడిగని ఊపిరి ఆడడం లేదు అన్న టైం. పక్కన కేసీఆర్ గారు తుంటి మేముకి ఇరిగి ఇంట్లో కూర్చున్నాడు, ఓడిపోయాడు ఘోరంగా అంటే ఓ రెక్క తెగిపోయింది. గవర్నర్ నరసింహన్ ప్రసాదాలు తిని తిని నిగనిగలాడుతూ తయారైపోయాడు. మన రాష్ట్రం మన మన సొమ్మే తాగుతానే మంచి తిరుపతి ప్రసాదం జిలేబీ ప్రసాదం తిన్నాడు తిరుపతి గురువారం నడుతారు మన స్వామివారికి, అది అందరికీ దొరకదు. అలాంటి పల్లెలు పల్లెలు పట్టిపోయిపోయాయి. అల్లెళ్ళగా తమిళనాడు పంపించేసి కూడా చుట్టాలందరికీ అన్నవరం ప్రసాదం అసలు అత్యంత అద్భుతమైన అమృత ప్రాయమని. ఇలాంటి ప్రసాదం మనకే ప్రత్యేకం. మిత ప్రసాదాలు బాబు మన రాష్ట్రంలో అమ్మవారు దుర్గమ్మవారు చక్రపొంగలైనా లేకపోతే శ్రీవారి ప్రసాదాలైనా కట్టు పొంగలైనా మామూలు చక్ర పొంగలైనా ఏదైనా సరే అద్భుతం అన్నవరం కానీ. అలాంటి ప్రసాదం తిని 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 చొక్క వేసుకునేవాడుగా చొక్క కంటుపోద్దని నూనె కారిపోతుంటుంది. అలాంటి వాడు సపోర్ట్ చేసిండే. కడపలో షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి ఇద్దట్లో ఎవరు గెలుస్తారని భారీగానే బెట్టింగ్స్ అవుతుంది. అసలు నిజంగానే అవినాష్ రెడ్డి అధికారంలోకి వస్తాడా షర్మిల వస్తుందా? ఇప్పుడు అవినాష్ రెడ్డి పాత్ర సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది అక్యూజ్డ్ 8గా, అతను చంపేశాడు ఆధారాలు నాశనం చేయడానికి ఆ రక్తం తీసుకెళ్లి చంద్రబాబు గారు సొక్కకు చూసాడు అప్పుడు నారాచుర రక్త చరిత్రని. అక్కడ అవినాష్ రెడ్డికి మళ్ళీ ఓటేశారు అనుకోండి, అప్పుడు చికిత్స ఎవరికి అవసరం ఉంటే కడప ప్రజలకి. పులివెందుల్లో ఇంత దుర్మార్గం చేసినా కానీ జగన్ వాళ్ళు చిన్నాన్ని చంపించేసినా ఆయన పట్టుకోకుండా వాళ్ళ చెల్లెల్ని ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రాజశేఖర రెడ్డి రాజన రాజ్యం కావాలి రాజశేఖర రెడ్డి బిడ్డనే గడ్డ అని చెప్పినాడు వాళ్ళ బిడ్డే కదా రా ఆ అమ్మాయిని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారనుకోండి డెఫినెట్గా పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టాలి అందరికి చికిత్స చేయించాలి. అర్థమైందండి ఆ ఎఫెక్ట్ అక్కడ ఉన్న లేకుండా రాష్ట్రం అంతా ఉంది. ఇంకోటి ఆంధ్రప్రదేశ్కి అవసరమైనది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు మనకు చికిత్స అవసరమైంది. ఆ రోగ లక్షణాలు ఉన్నాయి కొన్ని ఏంటి దగ్గుతాడు తుమ్ముతాడు జ్వరం వస్తుంది పొడి దగ్గులు ఇలాంటివి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నవాడిని ఏం చేసాం క్వారంటైన్ చేసేసి మిగతావాడికి ఆ రోగం అంటకుండా చేశారు. అలాగ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వాళ్ళు కాదు ప్రమాదం. ఎవరు ప్రమాదం అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ప్రజల మెదడులు కలుషితం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేసినా కానీ అమరావతి అన్నాడు అనుకోండి దాన్ని భ్రమరావతి అంటాడు. రైతులు త్యాగాన్ని అపహాస్యం చేస్తాడు. ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతాడు కాబట్టి అతనే వస్తాడని చెప్తాడు. ఇవన్నీ ప్రజలను డైవర్ట్ చేయడం రేపు పందెలు వేసిన వాళ్ళు పోతారు అలాంటి మాటలు చెప్తే ఉన్నదన్నట్టు చెప్పడం చేయడం నష్టం. జగన్ దొంగోడు దొంగోడు అని చెప్తున్నా డే లైట్ రాబరీ కాదా రమ్మని చెప్తాను నేను. ఇసుకలో దొబ్బేలేదా మధ్యలో దొబ్బేలేదా ఆ మాట ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్పాలి. ఏంటండి నువ్వు అభిమానించు బ్రహ్మాండంగా అభిమానించు నువ్వు 100 మందిని తీసుకెళ్ళి ఓట్లు వేయించు కానీ ప్రజల్ని మళ్ళీ అతనే రావాలంటే అది అయ్యం. ఇప్పుడు 100 హౌస్లో మార్చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు రేపు పొద్దున్న ఇతను వెళ్ళిపోయినా ఆ విషవృక్షాన్ని కూల్చినా వేళ్ళు ఊరిపోయి ఉన్నాయి. ఆ వేళ్ళతో సహా పెకలించాలి. ఆ వేళ్ళతో సహా పెకలించాలంటే 4 స్వరాలు 1000 లక్షలు పలకాలి. ఎందుకంటే ఆ అప్రమత్తం చేయకపోతే ఇప్పుడు దయ్యం ఉన్న ఇల్లు ఉంటుందండి ఆ ఇంట్లో అంత ముందు దయ్యం తిరిగేది అని చెప్తారు. మీరు అద్దెకెళ్ళాలని వెళ్తారు కొనుక్కోమంటే కొనుక్కుంటారా భయమేస్తుంది కదా. నిజంగా దయ్యం పోయినా కానీ ఆ ఇంట్లో ఎలాగంటే భయమేస్తుంది. అలాగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా పెట్టుబడి పెట్టాలంటే భయపడతారు. అలా పెట్టుబడి పెట్టాలంటే ఈ విషవృక్షం తాలూకు వేళనే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని సహకరించిన అధికారులు మొత్తం అందరినీ కూడా ప్రతి ఒక్కడి మీద క్రిమినల్ కేసు పెట్టాలి. నేను ఐఏఎస్ని ఐపీఎస్ని జాగి ఇంకో చోట పోవచ్చు అనుకోకూడదు అని వెళ్ళనివ్వకూడదు. వాళ్ళు పట్టి జైలు పెట్టాలి. అవసరమైతే నిన్నళ్ళు తీసుకెళ్ళి అందరూ కూర్చోబెట్టాలి కానీ ఏం పర్లేదు వాళ్ళకన్నా నువ్వు బాగ్యాత మానవత్వం ఉంటుంది. అలా మార్పు రాకపోతే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని మనం మర్చిపోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా వైసీపీకి కానివ్వండి లేదా ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అసలు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? నేను కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తాను అనుకున్నానండి. చాలామందికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే కొండ చర్యలు జారి పడతా ఉంటాయి. చూసారా కొండ చర్యలు జారి పడడం అంటే అమ్మవారి కొండ మీద కానీ లేకపోతే ఘాటీల్లో కానీ ఘాట్ ప్రదేశాల్లో కానీ తెలుస్తుంది. కొండ చర్య జారుతున్నప్పుడు ఆ కదలిక మన కన్ను గమనించలేదు. ఆ కదలిక మెల్లమెల్లగా మధ్యలోకి వచ్చినప్పుడు కొంచెం వేగం వస్తుంది చివరికి వచ్చినప్పుడు దెబ్బలు ఒకేసారి పడిపోతాయి. అలాగా ఇతను 5 ఏళ్లలో మొదట్లోనే ప్రజావేది కూలగొట్టినట్టే కదిలింది ఆ కొండచేరి కదలిక మెల్లమెల్లగా. మొన్న లాస్ట్ ఇయర్
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు అయినప్పుడు తెలిసింది రాష్ట్రం అంతా చీయని ఉమ్మేత్తుంది, కాంట్రెన్స్ ఉమ్మేత్తుందని చెప్పి తెలిసింది. అయినా సరే సిగ్గు లేకుండానే మా ఓటర్లు వేరే అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ అసలు రిజల్ట్ చూపిస్తాడు. కాబట్టి వన్ సైడ్ ఎలక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్లో హయ్యెస్ట్ నెంబర్ 9, అది దాటి 3 వచ్చినా 4 వచ్చినా లైఫ్ టైం అచీవ్మెంట్. ఆంధ్రప్రదేశ్ ఇంకా విషవృక్షం తాలూకు ఆ విషపు వాయులు ఉన్నాయని అనుకోవాలి.